హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ సెకండ్ వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఓటింగ్ రిజల్ట్స్ పర్సంటేజ్ వైజ్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక ఈ రోజే లాస్ట్ డే ఓట్ చేయడానికి. సో ఈ రోజు నైట్ ఓటింగ్ పోల్స్ క్లోజ్ అయిపోతాయి కాబట్టి ఇంకా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి ఓట్ చేయకుండా ఉంటే తప్పకుండా ఓట్ చేసేసేయండి. ఇక ఇప్పటి వరకు పోలైన ఓటింగ్ను బట్టి పర్సంటేజ్ వైజ్ చూస్తే అఖిల్ 26.56% టాప్ 1 ప్లేస్లో ఉన్నాడు. ఇక సెకండ్ ప్లేస్లో అయితే శివ 19.35% ఉన్నాడు. హర్యానా థర్డ్ ప్లేస్లో 14.33% ఉంది. సరియు అయితే ఫోర్త్ ప్లేస్లో 7.52% ఉంది. నెక్స్ట్ ప్లేస్లో నటరాజ్ మాస్టర్ అంటే ఫిఫ్త్ ప్లేస్లో 5.80% ఉన్నాడు. అషు సిక్స్త్ ప్లేస్లో 5.57% ఉంది. అలాగే హమీదా 5.44% సెవెంత్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ ఎయిత్ ప్లేస్లో మహేష్ విట్ట 5.42% ఉన్నాడు. ఇక నైన్త్ ప్లేస్లో అయితే అనిల్ 5.30% ఉన్నాడు. ఇక్కడ ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే నటరాజ్ మాస్టర్, అషు, హమీదా, మహేష్ విట్ట, అనిల్ ఈ 5 మెంబర్స్ కూడా ఓటింగ్ అనేది ఆల్మోస్ట్ ఈక్వల్గానే కనిపిస్తుంది. కొంచెం మాత్రమే డిఫరెన్స్ ఉంది. ఇక డేంజర్ జోన్లో అంటే 10th ప్లేస్లో మిత్రా శర్మ 2.40% ఉంటే 11th ప్లేస్లో శ్రీరాపక 2.21% ఉంది. సో ఇక్కడ మనం ఈ గ్రాఫ్ చూసుకుంటే మనకి క్లియర్ కట్ గా అర్థమవుతుంది డేంజర్ జోన్ లో మిత్రా శర్మ, శ్రీరాపక ఈ ఇద్దరే ఉన్నారు. ఇక ఈసారి నామినేషన్స్ లో ఎక్కువ మంది ఉండడంతో డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అన్న న్యూస్ అయితే బయట వినిపిస్తూ ఉంది. సో ఇదే స్టార్టింగ్ కాబట్టి ఇప్పుడే డబుల్ ఎలిమినేషన్ ఉండకపోవచ్చు. సో వీరిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ వారం హర్యానా ఓటింగ్లో వెనకబడింది అని అందరికీ అనిపిస్తుంది. కానీ హర్యానాకైతే ఓటింగ్ బాగా జరుగుతూ ఉంది. కానీ శివకి, చైతు, అలాగే బిందు ఓటింగ్ కూడా కలిపి రావడంతో తను సెకండ్ ప్లేస్కి రావడం జరిగింది. ఇక ఎప్పటికప్పుడు ఓటింగ్ అప్డేట్స్తో పాటు బిగ్ బాస్ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి.